ఎంతైతే ప్రేమిద్దాంరా పోయిదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. హాయ్ బాయ్. మ్యూజిక్ నీకు యాటిట్యూడ్ ఉంటే తీసి మడత పెట్టుకోబే, నా దగ్గర చూపియకు. ఈ మధ్యలో కొడదామని చూస్తున్నారు, కూడా దొరుకుతాడు. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ సో ఫ్రెండ్స్, ప్రేవి అయితే చూస్తున్నారు కదా, కార్పొరేట్ ఇష్యూస్ వల్ల అయితే నేను మీకు ఫుల్ సాంగ్ అయితే వీడియో వినిపించలేకపోతున్నాను. సో ఫుల్ సాంగ్ కనుక మీరు వీడియోని చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది కదా. అదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. దాని ఫుల్ సాంగ్ అయితే కనుక వింటే మీకు ఖచ్చితంగా ఎడిటింగ్ చేసుకోవాలనిపిస్తుంది. కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను ఫుల్ సాంగ్తో. అయితే ఖచ్చితంగా అయితే వీళ్ళు ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్లో చెక్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా మాత్రం మర్చిపోకండి. సో ఎడిటింగ్ అయితే చాలా బాగుంది, కాబట్టి ప్లీజ్ ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అలాగే మీరు కనుక ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో అలాగే ఇందులో వాడే మెటీరియల్కి అలాగే బీట్ మార్క్కి షేక్ ఎఫెక్ట్కి అయితే చిన్న పాస్వర్డ్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. పాస్వర్డ్ అయితే మీకు ఇక్కడ పాస్వర్డ్ అని చెప్పి కనబడుతుంది కదా, ఇక్కడైతే పాప్ అవుతుంది ఒక్కొక్క లెటరు. మీరు అయితే చూసి అయితే జాగ్రత్తగా అయితే ఎంటర్ అయితే చేసుకోండి పాస్వర్డ్ అనేది దాన్ని అయితే. సో మీరు కనుక ఇంకా మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వకపోతే కింద అయితే లింక్స్ ఉన్నాయి, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకైతే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను నేను ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే. అలాగే మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కూడా అలాగే అయితే మర్చిపోకండి. సో ముందుగా అయితే ఎలెట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటారు. సో ఎలెట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులోకైతే మీరు బీట్ మార్క్ని షేక్ ఎఫెక్ట్ని అయితే ఇన్పుట్ చేసుకుంటారు కదా, ఎలా ఇన్పుట్ చేసుకోవాలో తెలియకపోతే వీడియో లాస్ట్లో చెప్తానమాట. అక్కడైతే చూసి అయితే ఎంటర్ చేస్తారు కదా, ఎంటర్ చేశాక ఏం చేయాలంటే ప్రొజెక్ట్స్లోకి అయితే వస్తాయన్నమాట. ఇలా ప్రొజెక్ట్స్లోకి అయితే మీరు వచ్చాక ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ బై పవన్ శర్మ ఎడిట్స్ అనే దాని మీద అయితే ట్యాప్ చేసుకోవాలి. బీట్ మార్క్ బై పవన్ శర్మ ఎడిట్స్ అనే దాని మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు అయితే షేక్ ఎఫెక్ట్ అలాగే బీట్ మార్క్తో పాటు ఒక వీడియో కూడా ఇస్తారనమాట. ఆ వీడియో వచ్చేసి ముందు టెక్స్ట్ ఉంటుంది కదా, లిరికల్ టెక్స్ట్, అది వచ్చేసి ఒక 8.18 seconds ఉంటుంది అనమాట. మీరు దాన్ని అయితే యాడ్ చేయాలి. సో ఆ వీడియో యాడ్ చేసాక అయితే మీకు ఇక్కడ నుంచి బీజిఎం ఉంటుంది అనమాట. సో బీజిఎం ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో అయితే యాడ్ చేయాలి. వీడియో యాడ్ చేయడం కోసం మీరు ఏం చేయాలంటే ప్లస్ ఐకాన్ మీద కరెక్ట్గా ఇక్కడ లోగో తర్వాత నుంచి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని ఆ వీడియో అనేది దాని అయితే ఎక్కడుందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ వీడియో మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ 3 dots మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసాక అయితే మీకు అదైతే ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడైతే మీకు అయితే టెక్స్ట్ అంతా మనకి ఇలాగైతే వచ్చేస్తుంది అనమాట. సో ఇలా అయితే వచ్చాక మీరు కొద్దిగా అయితే డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకుంటే ఏంటంటే మనకి కరెక్ట్గా అయితే ఇక్కడ దాకా అయితే వస్తుంది. సో ఇప్పుడైతే ఏంటంటే మనం టెస్ట్ లిరికల్ యొక్క వీడియో అయితే పెట్టేసామన్నమాట. ఇప్పుడు ఏంటంటే మన ఫొటోస్ అనేవి అయితే యాడ్ చేయాలి. ఈ బీజిఎం అయితే ఎక్కడ ఉంటుంది కరెక్ట్గా ఇంకో బీజిఎం అయితే కంచి మొదలవుతుంది. అంటే ఈ సాంగ్ నుంచి అయితే మనం ఫొటోస్ అనేవి అయితే పెట్టుకోవాలి. సో ఫొటోస్ అనేవి అయితే చూస్తున్నా కదా, బీట్ మ్యాక్ మొత్తం సెకండ్స్ వచ్చేసి 30 seconds అయితే ఉంటుంది అనమాట. నేను మీకు కార్పొరేట్ ఇష్యూస్ పై అయితే ఫుల్ సాంగ్ అయితే వినిపించలేదు, వింటే మాత్రం చాలా బాగుంటుందని చెప్పాను కదా, ఖచ్చితంగా అయితే వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే బీట్ మ్యాక్ టు బీట్ మ్యాక్ మీ ఫోటో యాడ్ చేయాలి. రెడ్ నుంచి రెడ్ మార్క్ వరకు ఉన్న దాన్ని బీట్ మ్యాక్ అంటారనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే రెడ్ మార్క్ దగ్గరకు వచ్చుకున్నాక ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఆల్ అని చెప్పి కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఆల్ అనే దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఫొటోస్ అనేవి అయితే ఎక్కడ ఉన్నాయో అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు నేనైతే ప్రస్తుతానికి అయితే టెలిగ్రామ్ ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీరు ఎక్కడైతే మీ ఫొటోస్ ఉంటాయో దాని ఆ ఫొటోస్ మీద అయితే ఒక్కొక్క ట్యాప్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఫోటో అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకున్నాను. ట్యాప్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఫుల్గా అయితే ఫోటో రావాలి కాబట్టి ఇక్కడ డిలీట్ సింబల్ ఆప్షన్ పక్కన 3 dots కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ 5th option ఫిల్ కంపోజిషన్ ఏరియా అని చెప్పి కనబడుతుంది కదా, ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి. ఈ ఆప్షన్ మీద ట్యాప్ అవ్వగానే మనకైతే ఇలా ఫుల్ స్క్రీన్ అయితే అవుతుంది అనమాట. ఇలా ఫుల్ స్క్రీన్ అయ్యాక ఏం చేయాలంటే మీరు కరెక్ట్గా అయితే ఇక్కడికి పక్కగా స్క్రోల్ చేసుకుని రెడ్ బీట్ మార్క్ వరకు దీన్ని అయితే ఇలాగైతే ఎక్స్పాండ్ చేయాలి. సో చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ కరెక్ట్గా బీట్ మార్క్ దగ్గరకు వచ్చాక ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, 3 dots మీద క్లిక్ చేసుకుని
ఫిల్ కంపోజిషన్ ఏరియా అనే ఫిఫ్త్ ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే ఏమవుతుంది, ఫోటో అయితే ఎక్స్పెండ్ అవుతుంది అనమాట. సో అలాగైతే ఫోటో పెట్టుకుంటా వద్దా. ఇక్కడికి వచ్చాక ఏం చేయాలంటే మీరు మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని మీ ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకుంటారు కదా. ఇక త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అనే ఆప్షన్ మీద క్లిక్ చేయకుండా మీ ఓన్ హ్యాండ్స్తోనే మీరు ఇలా జూమ్ చేసినా సరే ఫోటో అనేది అయితే మీకు అది ఎక్స్పెండ్ అవుతుంది అనమాట. సో మీరు కావాలంటే ఫిల్ కంపోజిషన్ ఏరియా అనే ఆప్షన్ వాడచ్చు, లేకపోతే మీ హ్యాండ్స్తోనే కట్ చేయొచ్చు. సో ఇది ఇక్కడ ఏంటంటే మీకు ట్రిమ్ చేయడం ఎలా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ట్రిమ్ చేయాలంటే కరెక్ట్గా బీట్ మార్క్ దగ్గర తెచ్చుకున్నాక ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఒకటి కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే ట్రిమ్ అవుతుంది అనమాట. సో మీకు ఎలా కావాలంటే అలాగైతే మీకు నచ్చినట్టుగా అయితే చేసుకోవచ్చు. సో ఇలాగ ఏంటంటే మీరు మొత్తం ఇన్ని సెకండ్స్ అయితే ఉందో అన్ని సెకండ్స్ వరకు అయితే మీ ఫొటోస్ అనేవి అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తే వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను ప్రస్తుతానికి అయితే ఒక కొన్ని సెకండ్స్ వరకు అయితే నేను పెట్టి చూపిస్తాను మీకు ఎలాగ యాడ్ చేసుకోవాలి, షేక్ ఎఫెక్ట్ దేనికి ఏది ఇవ్వాలి, ఎలాంటిది ఎలా యూజ్ చేయాలి మొత్తం చెప్పాలి కాబట్టి. ఇప్పుడు కొన్ని ఫొటోస్కి అయితే నేను ఫాస్ట్గా అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో ఎలాగైతే పెట్టేసుకోవాలి మీరు ఇలా లాస్ట్ వరకు అయితే మీరు అయితే పెట్టేసుకోండి. సో పెట్టుకున్న తర్వాత ఏంటంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయితే మీకు షేక్ ఎఫెక్ట్ బై పవన్ శర్మ ఎడిట్స్ అని చెప్పి ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. షేక్ ఎఫెక్ట్ బై పవన్ శర్మ ఎడిట్స్ అనే దాన్ని అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీకు ఫోర్ షేక్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ఫోటోకి ఈ ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ని అయితే యూజ్ చేయాలి. దానికోసం ఈ ఫోటో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ సిక్స్త్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేస్తున్నది, ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తే కాపీ ఎఫెక్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయి బీట్ మార్క్ బై పవన్ శర్మ ఎడిట్స్ అనే దాని దగ్గరికి అయితే రావాలి. ఇక్కడికి వచ్చాక ఏం చేయాలంటే కరెక్ట్గా ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకుని ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకుంటారు కదా, ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ అని చెప్పి కనబడుతుంది కదా సిక్స్త్ ఆప్షన్, ఈ ఎఫెక్ట్స్ అనే దాని మీద క్లిక్ చేసుకుని త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయాలి. పేస్ట్ చేయగానే ఏంటంటే మీకు అయితే ఆ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయిందనమాట. మరి ఈ ఫోటోకి అయితే అది ఇవ్వకూడదు, మరి ఇవి బీట్ల మార్క్ అయితే వేరే ఉంటాయన్నమాట. మరి ఈ ఇక్కడైతే ఆ ఎఫెక్ట్ ఇవ్వాలి, మళ్ళీ ఇక్కడైతే ఇంకో ఎఫెక్ట్ ఇవ్వాలి, సో ఇట్లకైతే మళ్ళీ ఇంకోటి ఇవ్వాలి, అలాగైతే ఉంటుందన్నమాట. ఒక ఎఫెక్ట్ దీనికి ఇంకో ఎఫెక్ట్ అయితే వాడకూడదు అనమాట లైన్ లైన్గా. ఇప్పుడు ఎఫెక్ట్ దీనికి వాడడం కాబట్టి ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. నేను చెప్పించినట్లయితే అవి అయితే యూజ్ చేసుకోండి. ఇప్పుడైతే నెక్స్ట్ షేక్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుని దీని అయితే ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకుని ఎగ్జిట్ అవ్వండి. ఎగ్జిట్ అయ్యాక ఏం చేస్తారు, బీట్ మార్క్ దగ్గరికి వస్తారు. సో బీట్ మార్క్ దగ్గరికి వచ్చాక ఏంటంటే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఏం చేయాలంటే ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట మీరు, అంటే ఒక ఎఫెక్ట్ అయితే యూజ్ వస్తుంది. పెద్ద పెద్ద వాటికి ఈ టూని వాడాలి. ఇలా టూని వాడాక ఈ చిన్న చిన్న వాటికి అయితే అక్కడ ఇంకో రెండు ఉంటాయి కదా షేక్ ఎఫెక్ట్లు. సో ఇది ఒకటి అనమాట ఫస్ట్ అయితే ఇది, దీన్ని అయితే కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకుని ఎగ్జిట్ అయిపోయి బీట్ మార్క్ దగ్గరికి రావాలి. బీట్ మార్క్ దగ్గరికి వచ్చాక ఏం చేయాలి, కరెక్ట్గా మిగిలినవి ఉంటాయి కదా చిన్న చిన్నవి, ఫస్ట్ దానికైతే ఇదైతే పేస్ట్ అయితే చేయాలన్నమాట. మళ్ళీ ఏం చేయాలంటే ఫోటో గ్యాప్ ఇచ్చుకుని మళ్ళీ పేస్ట్ చేసేయాలి. సో అలాగే ఏంటంటే మళ్ళీ ఫోటో గ్యాప్ ఇచ్చుకుని మళ్ళీ అయితే పేస్ట్ చేయాలి. అలా చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇచ్చిన ఫోటోకి అయితే ఏం చేయాలంటే ఈ లాస్ట్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేయాలి. దీన్ని కూడా అయితే కాపీ చేసుకుని ఇక నుంచి ఎగ్జిట్ అయిపోయి బీట్ మార్క్ రావాలన్నమాట. అంటే ఒకటి కాపీ చేసి ఇంకోటి పేస్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ ఫోటోకి అయితే ఈ ఎఫెక్ట్ అయితే యూజ్ చేశాను, దీనికి ఏం యూజ్ చేయాలి కాబట్టి దీన్ని అయితే ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అనమాట. అంటే చూస్తున్నాను కదా చిన్న వాటికి రెండు పెద్ద వాటికి రెండు ఎఫెక్ట్ అయితే ఉన్నాయన్నమాట. దీనికైతే యాడ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ తెలుస్తుంది మనకి యాడ్ అయిందంటే ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే అక్కడైతే ఏం ఎఫెక్ట్ అయితే యూజ్ చేసామని అక్కడ ఉంటుందన్నమాట. దీనికైతే ఏం యూజ్ చేయాలి కాబట్టి లేదు కాబట్టి పేస్ట్ చేస్తే ఇలా వస్తాయి. సో ఇలా వచ్చినది కంప్లీట్ అయినట్టే. ఇప్పుడైతే ఇలాగైతే మీరు ఏం చేయాలంటే చివరి వరకు అయితే ఎఫెక్ట్లు అయితే యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకుంటే ఏంటంటే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ షేర్ సింబల్ కనబడుతుంది కదా సెట్టింగ్ సింబల్ పక్కన, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఎక్స్పర్ట్ అని చెప్పి కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే ఏంటంటే ఇది ఆటోమేటిక్గా గ్యాలరీలో అయితే సేవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎంత నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. ఇప్పుడైతే పాస్వర్డ్ అయితే ఎలా తెలిసిందో చిన్న డెమో వీడియో అయితే చూపిస్తానో చూడండి. సో ఫ్రెండ్స్ ముందుగా అయితే మీరు చూస్తున్న వీడియో యొక్క డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ అయితే చేసుకున్న డౌన్లోడ్ ఆల్ మెటీరియల్ లింక్ అయితే కనబడుతుంది, ఆ లింక్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. లింక్ మీద అయితే ట్యాప్ చేసుకోండి, ఇలా లోడ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. లోడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాక మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలా వచ్చాక క్రోమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. క్రోమ్ సెలెక్ట్ చేసుకోవాలి, లోడ్ అయ్యి ఆ పేజ్లోకి అయితే వస్తారు. సో ఇలా అయితే వస్తుంది మెటీరియల్ బై పవన్ శర్మ ఎడిట్స్ అని కనబడుతుంది కదా. ఇక్కడ అంటిల్ క్వశ్చన్ యువర్ ఆన్సర్ అని ఆ యువర్ ఆన్సర్ మీద ట్యాప్ చేసుకుని మీకు వీడియోలో ఎక్కడ చోట పాపప్ అవుతుంది కదా పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, ఆ నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోవాలని మీరు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తారు. నేను అయితే వీడియో స్టాప్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. మీకు పాస్వర్డ్ కావాలంటే వీడియోలో ఎక్కడ చోట పాపప్ అయితే అవుతుంది.
సో నెక్స్ట్ టైం కొట్టగానే ఇలాగైతే వస్తారు అన్లాక్ ట్యాప్ హెర్ అని చెప్పి ఆ బీట్ మార్క్ కనిపిస్తుంది కదా రెండో అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ సబ్మిట్ అయితే చేయకూడదు ఫ్రెండ్స్ ఇవైతే మీకు ఎక్స్ఎంఎల్ లింక్స్ కాదు ఇవైతే మీకు ప్రాజెక్ట్ లింక్స్ సింపుల్గా అయితే ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఆ బీట్ మార్క్ నేను లింక్ కనిపిస్తుంది కదా లింక్ మీద అయితే ట్యాప్ చేసుకోవాలి అలా ట్యాప్ చేసుకున్నాక మీకు లోడ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది మీరు ఎలక్ట్మోషన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా దాంట్లోకి అయితే మీరు వచ్చేస్తారు ఇలా వచ్చాక వెరిఫైన్ లింక్ మీద అయితే వస్తుంది ఇలా మీరు ఎక్కడైతే ట్యాప్ అయితే చేయకండి ట్యాప్ చేయకుండానే ఉండండి సో ఇలా అయితే వస్తుంది ఇలా వచ్చి ఇక్కడ ఇంపుట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి ఇంపుట్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అయితే మనకి ఇది నేను చెప్పే ప్రొజెక్ట్స్లోకి అయితే ఇంపుట్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ పక్కా లైక్ చేయండి అలాగే మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ గైస్.